ఫ్రెండ్స్, మనం ఎంజీ హెక్టార్ కార్ యొక్క రివ్యూ చూసాం. సో మనం ఇప్పుడు ఏ వేరియంట్ తీసుకుంటే బెటర్, ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ అనే విషయం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం ఎంజీ హెక్టార్లో ఉన్న వేరియంట్స్ ఏంటో చూద్దాం. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు పెట్రోల్ డీజిల్ ఫ్యూయల్ను ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో వేరియంట్స్ చూసుకుంటే స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ ఇలాగే ఉన్నాయి. పెట్రోల్లో వీటికి ఆటోమేటిక్ కూడా ఉన్నాయి. డీజిల్లో మాత్రం ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనకు ఇంకా పెట్రోల్ హైబ్రిడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇంతకుముందుకు చూసిన వీడియోలో చెప్పుకున్నట్టుగా సూపర్ హైబ్రిడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్మార్ట్ హైబ్రిడ్, షార్ప్ హైబ్రిడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి స్మార్ట్లో ఉంటుంది, షార్ప్లో ఉంటుంది. సో వీటి ప్రైజెస్ ఇలా ఉన్నాయి, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. స్టైల్ పెట్రోల్ చూసుకుంటే 12.18 lakhs, అంటే 1,12,18,000 ఉంది. డీజిల్ చూసుకుంటే 13,18,000, దగ్గర దగ్గర పెట్రోల్ స్టైల్కి డీజిల్ స్టైల్కి 1,00,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. స్టైల్ అనేది బేస్ వేరియంట్, సూపర్. పెట్రోల్ వేరియంట్ చూసుకుంటే మనకు 1,12,98,000 పడుతుంది. సూపర్ పెట్రోల్ హైబ్రిడ్ చూసుకుంటే 13,58,000 పడుతుంది ఫ్రెండ్స్. అలాగే డీజిల్లో చూసుకుంటే 14,18,000 పడుతుంది. స్మార్ట్లో మనకు పెట్రోల్ హైబ్రిడ్ చూసుకున్నట్లయితే 14,68,000 పడుతుంది. డీజిల్ చూసుకుంటే 15,48,000 పడుతుంది. షార్ప్ పెట్రోల్ హైబ్రిడ్ చూసుకుంటే 15,88,000, షార్ప్ డీజిల్ చూసుకుంటే 16,88,000 పడుతుంది. స్మార్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూసుకుంటే 15,28,000, షార్ప్ ఆటోమేటిక్ చూసుకుంటే 16,78,000. ఇక్కడ పెట్రోల్లో టాప్ ఎండ్ వచ్చేసరికి షార్ప్ ఆటోమేటిక్ 16,78,000 హైయెస్ట్ ప్రైస్. డీజిల్లో చూసుకుంటే షార్ప్ 16,88,000 టాప్ ఎండ్ మోడల్. సో వీటి వేరియంట్స్ ప్రైజెస్ ఇలా ఉన్నాయి. ఇక స్టైల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేస్ వేరియంట్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. అసలు స్టైల్ మనకు పెట్రోల్లో లభిస్తుంది, డీజిల్లో లభిస్తుంది. సో పెట్రోల్ చెప్పుకున్నట్టుగా 12,18,000 నుంచి డీజిల్లో 13,18,000 ఉంది. దీని ఫీచర్స్ చూసుకుంటే నార్మల్ కార్స్లో ఒక టాప్ ఎండ్ ఫీచర్స్కి ఇచ్చే ఫీచర్స్ని మనకు ఎంజీ హెక్టార్లో బేస్కి ఇచ్చాడు. చూసుకుంటే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ఏబిఎస్ ప్లస్ ఈబీడీ వస్తుంది, హిల్ హోల్డ్ కంట్రోల్ వస్తుంది, రియర్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, ఈఎస్పి ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తున్నారు, అలాగే రియర్ పార్కింగ్ సెన్సార్స్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ విత్ డిఆర్ఎల్స్, ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, కూల్డ్ గ్లో బాక్స్, రియర్ ఏసీ వెంట్స్, రిమోట్ కీ ఎంట్రీ, రియర్ వైఫర్ అండ్ వాషర్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్. ఇలా చూసుకుంటే మనకు స్టైల్ బెటర్ అనుకోవచ్చు. నాకు తెలిసినంతవరకు అయితే, నేను వేరే కార్లో చూసుకున్నట్టయితే ఇలాంటి ఫీచర్సు టాప్ ఎండ్ మోడల్లో, టాప్ నుంచి సెకండ్ మోడల్లో ఉంటాయి. కానీ మన హెక్టార్లో చూసుకుంటే బేస్ వేరియంట్లోనే ఎక్సలెంట్ ఫీచర్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక సూపర్ చూసుకుంటే పెట్రోల్ 12,98,000 అనుకున్నాము, పెట్రోల్ హైబ్రిడ్ 13,58,000, డీజిల్ 14,18,000. సో దీని ఫీచర్స్ చూసుకుంటే టచ్ స్క్రీన్ విత్ ఆండ్రాయిడ్ ఆటో టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్టీరింగ్ కంట్రోల్స్, ఆడియో మౌంటెడ్ కంట్రోల్స్ స్టీరింగ్ మీద వచ్చేస్తున్నాయి, 6 స్పీకర్స్ ఇస్తున్నారు, ఎల్ఈడి హెడ్ లైట్స్ అండ్ టెయిల్ లైట్స్, సిల్వర్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు, క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నారు, షాక్ ఫిన్ హ్యాండీనాస్ ఉంటే మాత్రం బండి లుక్కే మారిపోతుంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ సెన్సార్స్ విత్ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ ఇస్తున్నారు, కార్నరింగ్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్. సో ఈ వేరియంట్ చూసుకుంటే ఈ ఫీచర్స్ ప్లస్ మన ఇంతకుముందుకు చెప్పుకున్న స్టైల్ ఫీచర్స్ కలిపి ఉంటాయి, అవి రావనుకోకండి, వాటితో ఎడిషనల్గా ఇవి కూడా వస్తాయని అర్థం సూపర్కి. నెక్స్ట్ మనం చూసుకుంటే స్మార్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, పెట్రోల్లో 14,68,000 ఉంది, పెట్రోల్ ఆటోమేటిక్లో 15,28,000 ఉంది, డీజిల్లో 15,48,000 ఉంది.
ఇక్కడ చూసుకుంటే 4 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నాడు, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఇస్తున్నాడు, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, అంటే అలాయ్ వీల్స్ డ్యూయల్ టోన్ ఉంటుంది, డ్యూయల్ కలర్ ఉంటుంది, ఫ్లోటింగ్ టర్న్ ఇండికేటర్స్ ఇస్తున్నాడు, క్రోమ్ యాసెంట్ ఆన్ ఎక్స్టీరియర్స్, సిమ్ బేస్డ్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ లెదర్ అప్హల్సరీ అండ్ పవర్డ్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిర్రర్స్, ఇంకా ఫ్రెండ్స్ మనకు స్టార్ట్ స్టాప్ బటన్, కీలెస్ ఎంట్రీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్ఫినిటీ స్పీకర్స్ ప్లస్ సబ్ ఊఫర్, ఊఫర్ కూడా వస్తుంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు డిస్ప్లేలోనే కనిపిస్తుంది. సో స్మార్ట్ కూడా సేమ్ ఇలాగే, స్టైల్లో ఉన్న ఫీచర్స్ ప్లస్ సూపర్లో ఉన్న ఫీచర్స్ అడిషనల్గా ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఇక టాప్ మోడల్ షార్ప్ చూసుకుందాం. షార్ప్ పెట్రోల్లో చూసుకుంటే 15,88,000, పెట్రోల్ ఆటోమేటిక్లో చూసుకుంటే 16,78,000 ఉంది ప్రైస్, డీజిల్లో చూసుకుంటే 16,88,000. ఇక ఇది టాప్ మోడల్. టాప్ మోడల్ అనేది షార్ప్. ఈ షార్ప్ ఎక్కడెక్కడ లభిస్తుంది? పెట్రోల్ వేరియంట్లో, పెట్రోల్ ఆటోమేటిక్లో, డీజిల్లో లభిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, 360 డిగ్రీ కెమెరా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు, అలాగే మనకు హీటెడ్ అవుట్ సైడ్ మిర్రర్స్, అంటే ఇప్పుడు మనం వర్షంలో వెళ్ళిపోతుంటాం, ఈ మన మిర్రర్స్ అనేవి వాటర్ అలా వచ్చేస్తుంటాయి, సో హీటింగ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. హీటింగ్ ఫంక్షనాలిటీ వల్ల ఎప్పుడు మనకు క్లారిటీగా కనిపిస్తుంటుంది రియర్ వ్యూ అనేది. 7-inch కలర్డ్ మిడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అంబియంట్ లైటింగ్ ప్రొవైడ్ చేస్తున్నాడు, పానరామిక్ సన్ ప్రూఫ్ అనేది ఎక్సలెంట్ ఫీచర్ ఇందులో, అలాగే పవర్ డిటైల్ గేట్, ఆటో హెడ్ లైట్స్ అండ్ వైఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్డ్ ప్యాసింజర్ సీట్. ఇంతకుముందుకు మనం చూసుకుంటే మనకు స్మార్ట్లో చూసుకుంటే ఓన్లీ డ్రైవర్కే పవర్డ్ సీట్ ప్రొవైడ్ చేశారు, ఇప్పుడు ఇందులో చూసుకుంటే డ్రైవర్ ప్లస్ కో డ్రైవర్ ఇద్దరికి పవర్డ్ ప్యాసింజర్స్ పవర్డ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో క్లైమేట్ కంట్రోల్ మీకు తెలిసిన విషయమే, ఆటోమేటిక్గా అది టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ షార్ప్ అనేది ఎలా అంటే మన సేమ్ స్టైలు, సూపర్, స్మార్ట్, ఈ మూడిట్లో ఉన్న ఫీచర్స్ ప్లస్ ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ కలుపుకొని షార్ప్ ఉంటుంది. ఈ షార్ప్ అనేది ఎంజీ హెక్టార్లో టాప్ ఎండ్ మోడల్. ఇక చూసుకుంటే వీళ్ళు ఎక్స్ట్రా అడిషనల్గా మన కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నారంటే 5 ఇయర్స్ ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్, 5 ఇయర్స్ వరకు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూసుకుంటే 5 ఇయర్స్ లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్, 5 ఇయర్స్ అయినా కానీ అన్లిమిటెడ్, 5 ఇయర్స్ వరకు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటే మన బండికి ఏమైనా అయినా, ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఏ హెల్ప్ కావాలన్నా కానీ వచ్చి చేసి వెళ్ళిపోతారు, దాన్ని రోడ్ సైడ్ అసిస్టెంట్ అంటారు. సో ఇది కూడా మనకు 5 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు, 5 ఇయర్స్ వరకు. ఇంకా లేబర్ ఫ్రీ సర్వీస్, మనకు లేబర్ సర్వీస్ ప్రైస్ పడుతుంది కదా, వాళ్ళ కాస్ట్, లేబర్ కాస్ట్ పడుతుంది కదా, సో 5 ఇయర్స్ వరకు మనకు ఆ కాస్ట్ ఏమీ ఉండదు. సో ఇలా ఉంటుంది. ఇంకా చూసుకుంటే వీళ్ళు ఎంజీ హెక్టార్ కార్ ప్రోగ్రామ్ ఉన్నది కదా, దాంతో మనం టచ్లో ఉండొచ్చు, ఆ అప్లికేషన్ ద్వారా వీళ్ళకి టచ్లో ఉండొచ్చు. ఇంకా మెడికల్ అసిస్టెన్స్ అనేది 24/7 అనేది మనకు అందుబాటులో ఉంటుంది, ఏమైనా ఎమర్జెన్సీ కాగానే వచ్చేసి చేస్తే వెళ్ళిపోతారు. అప్పుడు మనం పాత వీడియోలో చెప్పుకున్నట్టుగా పల్స్ హబ్ తెలిసిందే, సో ఆ పల్స్ హబ్ అనేది మనకు 24/7 అనేది యాక్టివ్లో ఉంటుంది. ఇక వీళ్ళు ఏంటంటే కొత్తగా ఆలోచించి ప్రీపెయిడ్ మెయింటెనెన్స్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తారు. ప్రీపెయిడ్ మెయింటెనెన్స్ ప్యాకేజ్ అంటే మనం ముందుగానే పే చేస్తే మెయింటెనెన్స్ ప్యాకేజ్ అనేది ముందుగానే పే చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే కొంచెం మనకు తక్కువ పడుతుంది ప్రైస్, సర్వీసింగ్ కాస్ట్ అయినా మెయింటెనెన్స్ కాస్ట్ అయినా తక్కువ పడుతుంది. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ టైప్స్ తీసుకొచ్చారు, క్లాసిక్ ప్రీమియం. సో క్లాసిక్ చూసుకుంటే 3 ఇయర్స్ కానీ లేకపోతే 30,000 కిలోమీటర్స్, ఏది ముందైతే అది. క్లాసిక్లో చూసుకుంటే 8,000, ప్రీమియంలో చూసుకుంటే 30,000. అలాగే 5 ఇయర్స్ వరకు చూసుకో, 5 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ వరకైనా కానీ లేకపోతే 50,000 కిలోమీటర్స్ వరకైనా కానీ, ఏది ముందైతే అది. క్లాసిక్లో 13,000 కిలోమీటర్స్, 55,000 కిలోమీటర్స్. అలాగే డీజిల్ చూసుకో, ఇప్పుడు డీజిల్ చూసుకోండి, 3 ఇయర్స్ వరకు కానీ లేకపోతే 45,000 కిలోమీటర్స్ వరకు కానీ 15,000. సో ప్రీమియం చూసుకుంటే 50,000, 5 ఇయర్స్ లేదా 75,000 కిలోమీటర్స్ వరకు చూసుకుంటే 28,000 కిలోమీటర్స్ కానీ, 28,000 రూపీస్ కానీ, లేదా ప్రీమియంలో చూసుకుంటే 80,000 రూపాయల వరకు ఉంది. సో ఫ్రెండ్స్, వీళ్ళు ఫస్ట్ ఏమనుకుంటున్నారు, మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కొత్తగా ఆలోచిస్తున్నారు. ఈ మనం వీళ్ళు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడం అయితేనేంటి, అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ అయితేనేంటి, ప్రీపెయిడ్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది,
చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారో మన ఇండియన్ మార్కెట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.